దానిలో తప్పేదని ఉంటే నాగార్జున గారైనా, సాంబశివరావు అయినా, ఎల్లయ్య అయినా, పుల్లయ్య అయినా ఒక తెలివి కలిగిన వాళ్ళు, లేకపోతే ఎలైట్ సెక్షన్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తన పద్ధతి చేయాల్సిందే. అయితే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారనుకోండి, ఆయన ఇల్లు ఆయన అన్ని పగలగొట్టినా మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాడు, రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాడు, లేదా కోర్టులో ఒక ఆయన కరెక్ట్ అయితే రుజువు చేసుకుంటే అది వేరు సంగతి. కానీ మీరేదో డిమాండ్ కూడా చేశారు కదా, చెరువు పునరుద్ధరణకి అవసరమైన ఖర్చులన్నీ నాగార్జున దగ్గర వసూలు చేయాలి అనేది అన్నట్టున్నారు. అది రుజువు అయినప్పుడు ఖచ్చితంగా మేమేమన్నామంటే చెరువు పునరుద్ధరణే కాదు, అసలు ఇన్నేళ్ళు మరి దానిపైన ఆదాయం వచ్చింది, అవును, ప్రతి సంవత్సరం అనేక రోజుకి కొన్ని లక్షల రూపాయలు ఇదంతా వచ్చింది. నిజంగా కూడా ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళని బుక్ చేయాలి, అప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఆయనకి సహకరించిన ప్రభుత్వం ఏమైనా ఉంటే, గత ప్రభుత్వం సహకరించింది అంటున్నారు, ఆ సహకరించినటువంటి ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళని కూడా బుక్ చేయాలి, అది మంత్రులైనా ఎవరైనా సరే సహకరిస్తే. అదే అంతేలే, అప్పుడు పద్ధతిలో అప్పుడు పర్మిషన్ ఫైల్స్, నోట్ ఫైల్స్ తీస్తే తెలిసిపోదు కదా అందులో ఎవరెవరు సంతకాలు ఉన్నాయో, నోట్ ఫైల్లో ఉంటాయి కదా. అటువంటి వాటికి మినిస్టర్స్ సంతకాలు కూడా ఉంటాయి, అవును, మినిస్టర్ కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా. అటువంటి ఎవరు ఎవరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ బుక్ చేయాలి. ఓకే, అదే విధంగా వీళ్ళు కూడా మొత్తం కానీ కానీ ఒక ఒకటి సాంబశివరావు గారు, ఒక విషయం ఇక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందంటే, ప్రభుత్వ భూములు ఉన్న చోట్ల అది అంటే కొన్ని పార్టీలే గుడిసెలు వేపిస్తాయి, కొంతమందిని పంపించి డబ్బులు ఇచ్చి కొంతమందిని పంపించి గుడిసెలు వేపించి ఓ నెలో 2 నెలలో 6 నెలలో వాళ్ళని అక్కడ ఉంచి తర్వాత మెల్లగా వాళ్ళు వెళ్ళిపోతారు, అసలు ఎంటర్ అవుతాడు అక్కడికి, ఎంటర్ అయ్యి మెల్లగా కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు లెగుస్తూ ఉంటాయి. నేను చూసాను, నాకు గచ్చిబౌలిలో కనపడుతూ ఉంటాయి అక్కడ, నేను చూసినప్పుడు గుడిసెలు ఉండేవి. అదో మాఫియా, కమ్యూనిస్టులు గుడిసెలు వేయించే వాళ్ళు అది వేరు, వాళ్ళు అక్కడే ఉంటారు అది వేరే, కానీ ఇది అలా కాదు. ఈ పెయిడ్ గుడిసెలు అనమాట ఇవి, వీళ్ళు వచ్చి గుడిసెలు వేస్తారు, ఆ నెల తర్వాత అసలు వచ్చి అక్కడ పెద్ద మాల్ కడతాడు. సో ఇలా